విభజన తర్వాత ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఏపీని బీజేపీ మోసం చేసిందన్న ప్రచారంతో కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు పలు అంశాల్లో బీజేపీ తీరుపై ఏపీ ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కర్నూలులో రాహుల్ పర్యటన ద్వారా క్యాడర్లో కొత్త జోష్ నింపాలని భావిస్తోంది. తాము అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పలు హామీల ప్రకటనలు రాహుల్తో చేయించాలని ఏపీ పీసీసీ భావిస్తోంది. ఉదయం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 12:15 రాహుల్ కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పెద్దపాడులోని మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నివాసానికి చేరుకుంటారు. 20 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తిరిగి 1 గంటకు కర్నూలు చేరుకుంటారు. అక్కడ బైరెడ్డి కన్వెన్షన్ హాల్లో దాదాపు 40 నిమిషాల పాటు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రత్యేక హోదా సహా నిరుద్యోగం వంటి అంశాలపై వారితో చర్చిస్తారు. తర్వాత మరో దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధి కిసాన్ ఘాట్ కు వెళ్లి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అక్కడే రైతులతో సమావేశమవుతారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తర్వాత బాబు జగ్జీవన్ రామ్ సమాధికి నివాళులర్పించి 3:20 ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు. కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించిందంటున్న కాంగ్రెస్ రాహుల్ పర్యటన తర్వాత పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ కాస్త పుంజుకుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. విభజన తర్వాత గత ఎన్నికల్లో ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ తిరిగి ఏపీలో కొన్ని సీట్లు గెలుచుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆలోచనలో ఉంది. ఓవైపు టీడీపీ, వైసీపీ, జనసేనలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ సమయంలో కొన్ని సీట్లు గెలిచినా కీలకంగా మారొచ్చని హస్తం నేతలు భావిస్తున్నారు.